हेलो साइंस मैनियर्स, वेलकम बैक टू आवर चैनल आई स्टडी। ఈ వీకెండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో రెడీగా ఉన్నాం। టాపిక్ ఏంటో చూద్దామా। ఈజ్ ఎగ్ వెజ్ ఆర్ నాన్ వెజ్? ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా? చాలా మంది ఏమని వాదిస్తారంటే, హెన్ అనేది ఒక లివింగ్ థింగ్, దాన్ని మనం ఫుడ్ గా తీసుకుంటున్నాం అండ్ అది నాన్ వెజ్। మరి దాని నుండి వచ్చిన ఎగ్ కూడా నాన్ వెజ్ లోకే వస్తుంది కదా అని అంటారు। ఇంకో పక్క కొంతమంది ఎగ్ వెజ్ లోకే వస్తుంది అని అంటారు। బికాజ్ ఎగ్ నుండి చిక్ అంటే కోడిపిల్ల బయటికి రాలేదు కాబట్టి ఈ ఎగ్స్ ని అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అని అంటారు। సో దీనివల్న ఎగ్ ఈజ్ వెజ్ అని కొంతమంది వాదిస్తున్నారు। మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఫర్టిలైజ్డ్ ఎగ్స్ కి అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇంటేకర్స్? ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కి ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం। ఐఎమ్ జయశ్రీ మాధవి। Let's begin our weekend special science facts episode number 2। అసలు ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా అనేది తెలుసుకోవాలంటే ముందుగా మన సైంటిస్ట్స్ ఏం చెప్పారో చూద్దాం। ఎగ్ లో 3 పార్ట్స్ ఉంటాయి, ఔటర్ ఎగ్ షెల్, మిడిల్ ఎగ్ వైట్ అండ్ ఇన్నర్ ఎగ్ యోక్। ఎగ్ వైట్ లో ప్రోటీన్స్ మాత్రమే ఉంటాయి, ఎగ్ యోక్ లో ప్రోటీన్స్, కొలెస్ట్రాల్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి। ఒక హెన్ పుట్టిన 6 మంత్స్ తర్వాత ప్రతి 1-2 డేస్ కి ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది। ఈ ఎగ్స్ హెన్ రూస్టర్ తో మీటింగ్ చేసినా చేయకపోయినా ప్రొడ్యూస్ అవుతాయి। హెన్ రూస్టర్ తో మీటింగ్ జరగకుండా ప్రొడ్యూస్ అయిన ఎగ్స్ ని అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అని అంటారు। ఇలాంటి అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నుండి చిక్స్ అస్సలు ప్రొడ్యూస్ అవ్వవు, అంటే అసలు చిక్స్ బయటికి రావు। ఈ ఎగ్స్ లో ఎలాంటి లివింగ్ థింగ్ ఉండదు। మరి ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అంటే ఏంటి? హెన్ రూస్టర్ తో మీటింగ్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రొడ్యూస్ అయ్యే ఎగ్స్ ని ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అని అంటారు। వీటి నుండి చిక్స్ వస్తాయి। సో ఈ ఎగ్స్ నాన్ వెజ్ లోకి వస్తాయి, కానీ మనకి మార్కెట్ లో దొరికేవన్నీ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్, అంటే ఎలాంటి లివింగ్ థింగ్ ఆ ఎగ్స్ లో ఉండదు। దీనికంటే ఇంకేం రీజన్ కావాలి ఎగ్స్ అనేవి వెజ్ అని చెప్పడానికి? సో ఫైనలీ ఎగ్ ఈజ్ వెజ్। ఇంకో విషయం ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇంటేకర్స్। మీరు వెజిటేరియనా లేదా నాన్ వెజిటేరియనా అని అడగగానే వెజిటేరియనో లేదా నాన్ వెజిటేరియనో ఏదో ఒక ఆన్సర్ ఇస్తారు కదా? కానీ ఈ 2 కేటగిరీసే కాకుండా ఇంకొన్ని కేటగిరీస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం। ఫస్ట్ వన్, సెమీ వెజిటేరియన్ అండ్ పెసిటేరియన్. సెమీ వెజిటేరియన్, ఈ టైప్ ఆఫ్ పీపుల్ వెజిటేరియన్ ఫుడ్స్తో పాటుగా ఏ టైప్ ఆఫ్ మీట్ అయినా తీసుకుంటారు। పెసిటేరియన్, ఈ టైప్ ఆఫ్ పీపుల్ వెజిటేరియన్ ఫుడ్స్తో పాటుగా ఫిష్ మాత్రమే తీసుకుంటారు, దట్ టు అకేషనల్లీ। సెకండ్ వన్, లాక్టో ఓవో వెజిటేరియన్, ఈ టైప్ ఆఫ్ పీపుల్ వెజిటేరియన్ ఫుడ్స్తో పాటు ఎగ్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకుంటారు, బట్ వీళ్ళు మీట్, పౌల్ట్రీ అండ్ ఫిష్ ఇవేమీ తినరు। థర్డ్ వన్, ఓవో వెజిటేరియన్, ఈ టైప్ ఆఫ్ పీపుల్ వెజిటేరియన్ ఫుడ్స్తో పాటు ఎగ్స్ కూడా తింటారు, కానీ డైరీ ప్రొడక్ట్స్ అస్సలు తీసుకోరు। ఫోర్త్ వన్, లాక్టో వెజిటేరియన్, ఈ టైప్ ఆఫ్ పీపుల్ డైరీ ప్రొడక్ట్స్ తీసుకుంటారు బట్ ఎగ్స్ తీసుకోరు। ఫిఫ్త్ వన్, వెజన్స్, ఈ టైప్ ఆఫ్ పీపుల్ కంప్లీట్గా వెజిటేరియన్స్, అంటే ఓన్లీ ప్లాంట్ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు, ఎటువంటి యానిమల్ ప్రొడక్ట్స్ తీసుకోరు, ఇంక్లూడింగ్ ఎగ్స్, డైరీ అండ్ హనీ। సో ఈ క్లాసిఫికేషన్ బట్టి మనమేం తెలుసుకోవచ్చు అంటే వెజ్ అంటే ఓన్లీ ప్లాంట్ ఫుడ్, ప్లాంట్ ఫుడ్తో పాటు ఎగ్స్ కానీ హనీ కానీ ఏమైనా డైరీ ప్రొడక్ట్స్ కానీ తీసుకున్నా అప్పుడు వాళ్ళని వెజ్ అని అనరు, దే ఆర్ లాక్టో ఓవో వెజిటేరియన్స్. వీళ్ళు కంప్లీట్లీ వెజిటేరియన్స్ కాదు। ఈ 5 కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీకి చెందినవారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి। ఫైనలీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది ఎగ్ నాన్ వెజ్ అని అస్సలు దాన్ని తినరు, కానీ ఇంకా ఆ భ్రమలోనే ఉండొద్దు, ఎగ్ అనేది వెజ్ అని ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా। సో ఈరోజు నుండి మీ డైట్లో ఎగ్ని కూడా యాడ్ చేయండి, దీనివల్ల మీ హెల్త్కి చాలా మంచిది। హోప్ యు విల్ ట్రై దిస్। సో ఇదండి ఈరోజు మన వీకెండ్ స్పెషల్ సైన్స్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 2। ఈరోజు వీడియోలో మీకు తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చాయనే అనుకుంటున్నాం। మీకు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్
మన ఐస్టడీ ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం. తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా చేస్తారని కోరుకుంటున్నాం. నౌ లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ డిస్క్రిప్షన్లో ఉంది. చెక్ ఇట్ అవుట్. టుడేస్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెటల్ ప్రెజెంట్ ఇన్ హిమోగ్లోబిన్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీక్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ కోసం స్టే ట్యూన్ టు ఐ స్టడీ.